హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 27వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి చూద్దాం. ఈ అధ్యాయం వచ్చేసి ఇంద్రుడు సురభి గోవు తీసుకొని కృష్ణుడి దగ్గరికి రావడం, కృష్ణుడిని స్తుతించడం, కృష్ణుడిని క్షమించమని కోరుకోవడం, ఇది మనం చూడబోతున్నటువంటి ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాలు మనం చూసాము. అందులో చూస్తే ఇంద్రుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంద్రుడు ఏమంటున్నాడు, శ్రీకృష్ణ భగవాను అంటే నీది దివ్యమైనటువంటి రూపం, శుద్ధ సత్వ గుణానికి ప్రకటనము ఏదైతే ఉంటుందో అదే నీ రూపము. ఏ విధంగా అయితే ఆత్మ మార్పుకి లోనవదో ఆ విధంగా నీ రూపము కూడా మార్పులకు లోనవదు. అంటే భగవంతుడికి భౌతిక శరీరం లేదు, భగవంతుడికి ఉన్నది ఆధ్యాత్మిక శరీరము. ఆ ఆధ్యాత్మిక శరీరంతో శ్రీకృష్ణ భగవానుడు అనేక యుగాలలో అవతరిస్తూ ఉన్నారు, ధర్మ సంస్థాపన కోసం అవతరిస్తారు. నువ్వు చేసేటువంటి ఏ పనైనా సరే ధర్మ సంస్థాపన కోసమే అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు ఆయన యొక్క ప్రార్థనలో చెప్తున్నారు. యాక్చువల్గా మనకి ఇంకొక స్తుతి ఉంది మనకి ఇక్కడ ఇంతకుముందు శ్లోకంలో, ఇంతకుముందు అధ్యాయంలో, అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు అనేటువంటి అధ్యాయంలో 25వ శ్లోకం ఏదైతే ఉందో, 26వ అధ్యాయం 25వ శ్లోకం, 26వ అధ్యాయం 25వ శ్లోకం ఏదైతే ఉందో అది గిరిగోవర్ధన స్తుతి. ఓకే, గిరిగోవర్ధన స్తోత్రం అంటారు దాన్ని. సో అది కూడా మీరు అందరూ కూడా కంఠస్థం నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక దాన్ని కూడా నేర్చుకోండి, ఎందుకంటే అది భగవంతుణ్ణి, భగవంతుడి కోసం చేస్తున్నటువంటి స్తుతి కాబట్టి. ఇక్కడ ఇంద్రుడు మాట్లాడుతున్నటువంటి ఈ శ్లోకాలు కూడా భగవంతుడి కోసం ఇంద్రుడు చేస్తున్నటువంటి స్తుతి కాబట్టి ఇవన్నీ కూడా మనము చక్కగా చదివితే మనం కూడా కృష్ణుణ్ణి గ్లోరిఫై చేసినట్టు అవుతుంది, మనం కూడా కృష్ణుని కీర్తించినట్లు అవుతుంది. అయితే ముందుగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి ఇంద్రుడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు మార్పు రహితమైనటువంటి వాడివి, నీ మీద భౌతిక గుణాల యొక్క ప్రభావం లేదు, రజస్తమో గుణం యొక్క గుణ ప్రభావం అనేటువంటిది నీ మీద లేవు, అలాంటి గుణాలకి రహితుడివి. సో ఎలాంటి పరిస్థితుల్లోనూ నీలో అలాంటి గుణాలు లేవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక ఆ తరువాత దేహ సంపర్కాన కలిగేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో, కల్మషాలు ఏవైతే ఉంటాయో, అలాంటి కల్మషాలు నీకు ఉండవు. మనం అందరం అనుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుడు పొందుతున్నటువంటి గౌరవాన్ని తానే పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ లీల చేశాడేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఇంద్రుడికి రావాలి ఈ గౌరవం, నాకెందుకు రాకూడదు అనేటువంటి స్వభావం. ఈ స్వభావము భౌతిక శరీరాన్ని కలిగి ఉండి భౌతికమైనటువంటి శరీర కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలాంటి 6 రకాల గుణాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి ఇలాంటివి. ఓకే, కృష్ణుడు ఆల్రెడీ భౌతిక శరీరమే లేనటువంటి వాడు అని చెప్పుకున్నాం, ఆధ్యాత్మికమైనటువంటి వాడు, రూపంలో మార్పు రాదు. ఆయన ప్రతి యుగంలోనూ జరిగినటువంటి ప్రతి విషయము సన్నివేశము ఆయనకు గుర్తుంటాయి కానీ మనకు గుర్తుండవు. అలాంటి కృష్ణుడికి మరి భౌతిక గుణాలే లేనప్పుడు ఇంద్రుడికి కలిగేటువంటి గౌరవం ఇంద్రుడికి కలగకూడదు, నాకే కలగాలి అని ఎందుకు అనుకుంటారు? అనుకుంటే అది భౌతికం అయిపోతుంది. ఇంద్రుడు అందుకనే ఆయన చేస్తున్నటువంటి స్థుతిలో కృష్ణుడు ఒకవేళ ఇంద్రుడు పొందాల్సినటువంటి గౌరవాన్ని ఇంద్రుడికి దక్కకుండా చేసినా అది అసూయతో చేసింది కాదు, ఎందుకంటే అసూయ అనేటువంటి గుణం కృష్ణుడికి ఉండదు. కృష్ణుడు దివ్యమైన వాడు కాబట్టి ఇంద్రుడే సమర్థిస్తున్నాడు కృష్ణుడు చేసినటువంటి ఈ లీలని. ఓకే, కాబట్టి మనం ఏమి కూడా కృష్ణుడు చేసిన లీలని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక 6వ శ్లోకం, కేశ సుజాత మాతాజీ. హరే కృష్ణ. పితా గురుస్త్వం జగదామధీశో, పితా గురుస్త్వం జగతామధీశో, దురత్యయః కాల ఉపాత్త దండః, గురుత్యయః కాల ఉపాత్త దండః, హితాయ చే చాతనుభిః సమీహసే, పితాయ చేతనుభిః సమీహసే, మౌనం విధున్వన్ జగదీశ మానినాం, మానం విధున్వన్ జగదీశ మానినాం. ఈ విశ్వమునకు నీవే తండ్రివి, గురుడవు, పరమ నియామకుడవు అయి ఉన్నావు. పాపులను వారి హితము కొరకై దండించడి,
దుస్తరమగు కాలరూపుడవు నీవు, నిజమునకు ఇచ్చానుసారము స్వీకరించడి వివిధావతారములందు నీవు తామే జగదీశ్వరులమని భావించడి వారి గర్వమును హరించుటకు నిష్కర్షగా వర్తింతువు. భాష్యము: హితాయ అను పదము ఇచ్చట ప్రధానమైనది. సకల జగత్తు యొక్క హితము కొరకు శ్రీకృష్ణ భగవానుడు ధర్మమును పరిరక్షించి దుష్టులను దండించును. ప్రకృతి కర్మల ద్వారా జీవులను శిక్షించుచున్నందునకు మూర్ఖులు శ్రద్ధావిహీనులను కపట పండితులు భగవంతుని విమర్శించురు. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుడు వారిని ప్రకృతి ద్వారా పరోక్షముగా శిక్షించినను లేదా ఇతట పేర్కొనబడినట్లు అవతారములయందు ప్రత్యక్షముగా శిక్షించినను అది అతని పరిపూర్ణ అధికారమే అయ్యున్నది. ఏలనన సమస్త జగత్తునకు తండ్రి గురువు పరమ పాలకుడు అతడే. భగవద్గ్రహితమైన భగవద్రాజ్యము నెలకొల్పుటకు బుద్ధజీవులు చేసడి మిథ్యాయత్నములను అతడు దుస్తరమగో కాలరూపమున అణచివేచను. వ్యర్థమును వదిలితే బాలుడు పాడవుతాడు అన్నది సామెత. ఇది యథార్థము అన స్వభావమును సరిదిద్దుటకు భగవానుడు చేసడి యత్నము వాస్తవమునకు అతని కరుణయే అయ్యున్నది. అయినను శ్రద్ధావిహీనుడు అతని తండ్రి ధోరణి జాగరూకతను విమర్శించు చందురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అయితే ఓకే, నువ్వు పరమ నియామకుడు అయితే కావచ్చు, లేకపోతే నీకు భౌతిక స్వభావాలు లేకపోతే లేకపోవచ్చు, లేకపోతే నీ రూపము దివ్యమైనటువంటి రూపం అయితే కావచ్చు, నీలో ఈర్ష్యా స్వభావం లేకపోతే లేకపోవచ్చు. అయితే ఇంద్రుణ్ణి శిక్షించడానికి నువ్వెవరివి అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఇంద్రుడే చెప్తున్నారు ఈ శ్లోకం. అంటే మనకు వచ్చేటువంటి మామూలుగా చూస్తే భౌతికంగా కృష్ణుని నమ్మనటువంటి వాళ్ళు అనేక రకాలుగా వాదిస్తారు కృష్ణుడు చేసింది తప్పు అని చెప్పడం కోసం. కృష్ణుడు చేసిన లీలలో తప్పులు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలలో తప్పు పట్టే వాళ్ళు చాలా మంది నాస్తికులు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు తర్కం చేసి కృష్ణుడు చేసినటువంటి లీలలో కూడా తప్పులను పడితే వాళ్ళు మేము గెలిచామనుకుంటారు. ఓకే, వాళ్ళకి కృష్ణుడితోటి ప్రత్యక్షంగా పోరాటం చేసి అసుర స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి అసురులకి ఏమి తేడలేదు. కంసుడికి లేకపోతే కృష్ణుడు చంపినటువంటి ఇతర ఇతర రాక్షసులకి కృష్ణుడు దేవాదిదేవుడు కాదు అని చెప్పడానికో, లేకపోతే కృష్ణుడు చేసిన లీలల్లో లోపాలను ఎంచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమి తేడలేదు. వాళ్ళు ప్రత్యక్షంగా కృష్ణుడితో పోరాటం చేశారు, వీళ్ళు కృష్ణుడితోటే పోరాటం చేస్తున్నారు కాకపోతే మాటలతోటి. ఓకే, వాళ్ళు యుద్ధాలు చేశారు, వీళ్ళు మాటలతోటి బాణాలలాగా యుద్ధాలు చేస్తున్నారు. అయితే ఈ నాస్తికులందరూ కూడా కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు, కృష్ణుడు చేసినటువంటి లీలల్లో ఆంతర్యాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి వాళ్ళకి ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంద్రుడి విషయంలో కృష్ణుడు చేసినటువంటి దాన్ని ఇంద్రుడే సమర్థిస్తున్నారు. అయితే మనం అందరం అనుకోవచ్చు, ఎందుకు కృష్ణుడు దండించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు అని? ఎవరికైతే మిథ్యాగర్వంతో నేనే స్వామిని అని ప్రకటించుకుంటారో అలాంటి వాళ్ళని దండించేటువంటి అధికారం శ్రీకృష్ణుడికి ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని మర్చిపోయారు కాబట్టి, వాళ్ళు వాళ్ళ బాధ్యతని మర్చిపోయారు కాబట్టి, వాళ్ళకి వాళ్ళకి చందనది వాళ్ళు పొందాలి అని అనుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ ఇంద్రుడి పరిస్థితి కూడా అదే ఉంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, నువ్వే పరమ నియామకుడివి, నువ్వే తండ్రివి, నువ్వే పరమ గురువువి, అందరికీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి గురువు నువ్వే, జ్ఞానానికి మూలము నువ్వే, నువ్వే పరమ నియామకుడివి, నువ్వే తండ్రివి. మరి ఇక పాపులని శిక్షించేది కూడా వాళ్ళ హితము కోసమే. ఒకవేళ ఆయన పాపాత్ముల్ని శిక్షిస్తున్నారనుకోండి, దానివల్ల ఎవరికి లాభం ఉంటుంది? శిక్షింపబడిన వాళ్ళకే లాభం కలుగుతుంది. ఎందుకు? వాళ్ళు కోల్పోయినటువంటి స్మృతిని వాళ్ళు తిరిగి తెచ్చుకుంటారు, వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అది కృష్ణుడు వాళ్ళకి చేస్తున్నటువంటి మేలు. ఎప్పుడైతే పాపాలు చేసినటువంటి వాడిని శిక్షించలేదనుకోండి, మనకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది జరగదు, అని ఎప్పుడూ కూడా ఇంకా పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ ఇంద్రుడు చెప్తున్నారు,
నువ్వు ఎవరినైనా శిక్షించావు అని అంటే వాళ్ళ హితం కోసమే. ఏ విధంగా అయితే స్కూల్లో టీచరు స్టూడెంట్ని బెత్తం తీసుకొని కొడితే ఎవరి హితం కోసం? బెత్తంతో స్టూడెంట్ కొడితే హితం, స్టూడెంట్ హితం, స్టూడెంట్స్ కోసం. బెత్తం వదిలేస్తే స్టూడెంట్స్ నాశనం అయిపోతారు కదా. సో కానీ ఇవాళ రోజుల్లో టీచర్లు బెత్తం పట్టుకోవాలంటే భయపడుతున్నారు కదా, ఎక్కడ ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తారు అని. యాక్చువల్గా అయితే మా అప్పుడు మేము బాగా తన్నులు తిన్నాం. ఓకే, పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు, మా మా అబ్బాయిని అబ్బాయిని ఎందుకు కొట్టండి. కొట్టావు. అప్పుడు అప్పుడు మా అబ్బాయిని కొట్టట్లేదు ఎందుకని కంప్లైంట్ చేసేవాళ్ళు. అవును, పడుతుంటే కంప్లైంట్ చేస్తున్నారు. టీచర్స్ కూడా టూ మచ్ గా పనిష్ రాకపోతే రెండు చేస్తున్నారు తగిలించి అప్పటికి. చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కొట్టడం పక్కన పెట్టండి, గట్టిగా మాట్లాడితేనే టీచర్స్ వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తారు. మీ టీచర్ పలానా టీచర్ మా అబ్బాయితో చాలా గట్టిగా మాట్లాడాడంట, క్లాస్ మొత్తం 40 మంది ముందు 50 మంది ముందు మా అబ్బాయి చిన్న చిన్నబోయిండు, చాలా అవమానం ఫీల్ అయ్యిండు అని చెప్పేసి, అలాంటి వాళ్ళని ఎలా టీచర్ పోస్ట్ ఇచ్చారు అని చెప్పేసి మనం కంప్లైంట్ చేసి మరి మన అబ్బాయికి ఎంత నష్టం జరుగుతుందని మనం ఆలోచించాం. ఓకే, అందుకని ఇక్కడ శాస్త్రమే చెప్తుంది, బెత్తాన్ని వదిలేస్తే బాలుడు పాడవుతాడు. ఓకే, బెత్తం పట్టుకున్నంతసేపే బాగుపడతాడు బాలుడు. ఓకే, అలానే భగవంతుడికి దండించే అధికారం ఉంది కాబట్టి దండిస్తారు. ఆయన దండించడం మానేశారు అని అంటే మన చెడు కోసం, మనం అందరం కూడా చెడిపోతాం. మనం చెడిపోకుండా ఉండాలి, మనం ఉద్ధరింపబడాలి అని అంటే కృష్ణుడు దండించాలి. సో ఎలాంటి వాళ్ళని దండిస్తారు? ఎవరిని పడితే వాళ్ళని దండించరు. ఓకే, ఎందుకు దండిస్తారు? ఎవరికి వాళ్ళు నేనే జగదీశ్వరుణ్ణి అని అనుకున్నారనుకోండి అప్పుడు దండిస్తారు. ఎవరికి వాళ్ళు నా అంత గొప్పవాళ్ళు లేరు అనుకున్నారనుకోండి ఆ గర్వాన్ని తీసేయడానికి దండిస్తారు. ఓకే, మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేయడానికి మనల్ని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. సో సో అదే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి పూర్తి హక్కులు ఉన్నాయి. ఎవరిని దండించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరికి ఎలాంటి ఇవ్వాలి అనేటువంటిది ఆయనకి పూర్తిగా స్వతంత్రం అనేటువంటిది ఉంది. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం సునీతమత. ఏమద్విధాజ్ఞా జగదీశమానినా జగదీశమానినా స్వాం వీక్ష కాళే భయమాశుతం మదం. స్వాం వీక్ష కాళే భయమాశుతన్ మదం కిత్వార్య మార్గం ప్రభజంత్యవస్మస్మయ. చిత్వార్య మార్గం ప్రభజంత్యపస్మయ ఇహ కళానామపి తేను శాసనం. కళానామపి తేను శాసనం. భావం కాల సమక్షమునందును నీవు నిర్భయముగా నుండుటను గాంచినప్పుడు జగదీశ్వరులమని గర్వితులయ్యడిన వంటి మూర్ఖులైనను తమ గర్వమును విడిచి భక్తియోగుల పదమును చేపట్టెదరు. ఈ విధంగా నీవు దుష్టులను దండించినది కేవలము వారి ఉపదేశము కొరకే అయ్యున్నది. భాష్యము పరమాధికారి యొక్క భగవానుడు మూర్ఖుల గర్వమును అడచినట్టి ఉపమానములతోనే చరిత్ర నిండి ఉన్నది. నవీన ప్రపంచ నేతలు గర్వంతో పరస్పరము కలహించుచు సాధారణ జనులకు ఊహింపరానంతటి అపాయమును కలగజేయుచుందురు. అట్లే అధికార గర్వితుడు ఇంద్రుడు అమాయకులకు బృందావన వాసులను ఘోరముగా ఆయుధములచే బెదిరించుటకు సాహసించెను. కాని అతని గర్వమును భగవానుడు శక్తివంతముకు ప్రతిక్రియచే నశింపజేసెను. నేటి కాలమున ప్రభుత్వములు ప్రజాతంత్రముగా ఎన్నుకొనబడుచున్నవి కనుక జనుల స్థితి వారి నేతల గతిపై ఆధారపడి ఉండును. గర్వితులుగా నేతలు హింసకు పాల్పడినప్పుడు వారిని ఎన్నుకొనిన ప్రజలే అట్టి యుద్ధోన్ముఖ నిర్ణయములకు ఫలమును అనుభవించవలసి వచ్చును. కనుక ప్రపంచమందలి ప్రజాతంత్ర దేశములలోని జనులు భగవన్ నియమములకు అనురూపముగు పరిపాలనను నెలకొల్పెడి కృష్ణ భక్తి భావనాయుతులకు నేతలను ఎన్నుకొనవలెను. వారట్లు చేయనుచో భగవదిచ్ఛను మరచిన వారి లౌకిక నేతలు నిస్సందేహముగా ప్రళయకారకముగు సంఘటనలు చే దండించబడుదురు. అట్టి నేతలను ఎన్నుకొనిన ప్రజలు తమ నేతల యొక్క కర్మలకు బాధ్యులై ఆ కష్టమునందు పాల్పంచుకొనేదరు. నవీన ప్రజాతంత్రమునందు నేతలు తమ్ము జగదీశ్వరులమని భావించుటయేగాక జనులు వారిని కేవలము తమ ప్రతినిధులుగా మాత్రమే భావించుచు భగవత్ ప్రతినిధులుగా చూడకపోవుట అట్లే తాము తమ దేశమునకు నియామకులమని తలచుట హాస్యాస్పద విషయము.
ఈ విధంగా ఈ శ్లోకమునందు పేర్కొనబడిన దండనము ఊహించరాని రీతిలో నవీన ప్రపంచమందలి జనులకు అన్వయించబడుచున్నది. నవీన మానవుడు ప్రకృతి చేతిలో పాఠమును నేర్చి తన గర్విత పదము నుండి పతనము చెందుటకు బదులు సర్వాకర్షకుడు పరతత్వమునకు శ్రీకృష్ణ భగవానుని సంకల్పమును అనుభవంతో నెరవేర్చి బుద్ధియుతము శాంతియుతము జ్ఞాన వ్యాపితమునకు నవీన శకమును ఆవిష్కరించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా మనం భగవంతుడికి ప్రేమతో అన్న దగ్గర అవ్వాలి లేకపోతే భయంతో అన్న దగ్గర అవ్వాలి. ఓకే, ప్రేమతో దగ్గర అవ్వడం కష్టం. మనకు మన మీద తప్ప ఇంకొకళ్ళ మీద ప్రేమ ఉండదు. ఒకవేళ ఎవరి మీద అయినా ప్రేమ ఉంది అని చెప్పినా కానీ మన మీద మనకున్నంత ప్రేమ అయితే కాదు కదా. అలాంటి మనం ఇక భగవంతుడిని ఏం ప్రేమిస్తాము? కాబట్టి మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అంటే భయంతో అవ్వాలి. ఎందుకు ఎందుకు భయం? భగవంతుడు అంట దండిస్తారేమో అనే భయం. ఇప్పుడు జనాలకు అది లేదు, ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా అది లేదు, భయం కూడా లేదు. భక్తి అంటే ఎలాగూ లేదనుకుంటే భక్తి ఎక్స్పెక్ట్ కూడా చేయము, కానీ భగవంతుడు అంటే భయం కూడా లేదు వాళ్ళకి. అందుకనే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఓకే, ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు, భగవంతుడితోటి ఆడుకుంటున్నారు వాళ్ళు, భక్తులతోటి ఆడుకుంటున్నారు. ఇలాంటి ఒక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు స్వయంగా భగవంతుణ్ణే వాళ్ళు ఒక వస్తువుగా తయారు చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ భౌతిక సుఖాల కోసమో వాళ్ళకు ఉన్నటువంటి పదవులతోటి వాళ్ళకు ఉన్నటువంటి మిథ్యా గర్వంతో నేను భగవంతుడి కంటే గొప్పవాణ్ణి, భగవంతుడికి చెందాల్సినవే నేను శాసించగలను అనేటువంటి భావంలో మనం భగవంతుణ్ణే కించపరిచే విధంగా మనం గనక పనులు చేస్తే భగవంతుడే దండిస్తారు. మనం ఎవరో దండించిన అవసరం, స్వయంగా భగవంతుడే దండిస్తారు. అదే ఇక్కడ చెప్తుంది కూడా. కృష్ణుడు దండించాడు ఇంద్రుడు లాంటి వాణ్ణి, రాజుని. ఇంద్రుడు రాజు, ఎప్పుడైతే పూజలు కృష్ణుడికి కాదు చేయాల్సింది నాకు అని అన్నాడు ఇంద్రుడు, వెంటనే దండించేసేసాడు, దించేశాడు పైనుంచి కిందికి ఒక్కసారిగా. ఓకే, ఎవరి ముందైనా మనం కుప్పి గంతులు వేయించేమో కానీ భగవంతుడి ముందు వేయడానికి లేదు. భగవంతుడు అది ఎందుకు చేస్తారు? ఇంకొక విషయం చూస్తే ఇది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ పాపాత్ములైనటువంటి వ్యక్తుల నోట్లో కూడా భగవంతుడి పేరు వస్తుంది. ఓకే, ఎంత పాపాత్ములు, భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు, దుష్టకర్మలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు భగవంతుడి పేరును ఉచ్చరిస్తున్నారు పదే పదే వార్తల్లో. ఓకే, వాళ్ళు చేసినటువంటి పాపాలని కప్పిపుచ్చుకోవడం కోసమైనా ఏదో ఒక వంకతోటి గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు ప్రాయశ్చిత్త కర్మ అని చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా పిలుపునిచ్చుకుంటూ. ఓకే, అలా అన్నా చెయ్యనియండి, కొంతవరకు వాళ్ళ పాపాలు నశిస్తాయి. అయితే భగవంతుడు ఈ దండన అనేటువంటిది ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళని ఈ విధంగా భక్తులుగా మార్చడం కోసం. ఇప్పుడు చూడండి, ఇంద్రుడిని దండించాడు, ఇంద్రుడు ఏం చేశారు? కృష్ణుని వెతుక్కుంటూ, కృష్ణుని వెతుక్కుంటూ వచ్చాడు, పాదాల దగ్గర తన సూర్యకాంతితో పనిచేటువంటి సింహ మన కిరీటాన్ని ఉంచారు. అంటే ఏంటి, తల భగవంతుడి యొక్క పాదాలకి ఆనించారు. శరణాగతి, శరణాగతి. వాళ్ళు దండించకపోతే అది జరుగుండేదా? దండించే కాదు, మిథ్యాగర్వం ఇంకా పెరిగిపోయేది, ఇంకా నేనే స్వామిని అనుకునేవాడు. ఆ స్వభావం నుంచి బయటపడేశారు కృష్ణుడు. అంటే కృష్ణుడు ఒకవేళ మనం గనక కృష్ణుడికి దూరంగా కృష్ణుడు పొజిషన్ తీసుకోవాలి లేకపోతే కృష్ణుడి కంటే గొప్పవాడిని, లేకపోతే కృష్ణుడు ఎందుకు నమ్మాలే, కృష్ణుడు ఎందుకు పూజించాలి, నన్నే పూజించండి అనే స్థాయిలో కనుక మనం మిథ్యాగర్వం కనుక పెరిగిపోయినట్లయితే, భౌతికంగా కనుక బాగా అయిపోయినట్లయితే, ఆధ్యాత్మికతను మన జీవితంలో నుంచి పక్కన తీసి పడేసి భౌతికమైనటువంటి విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి తక్కువ ప్రాముఖ్యం ఇచ్చేసామంటే జీవితంలో కృష్ణుడు మనల్ని దండిస్తారు. ఓకే, నీకు అన్ని అవకాశాలు ఇచ్చారు, శక్తి ఇచ్చారు, సామర్థ్యం ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, మంచి ఇల్లు ఇచ్చారు, మంచి భర్తని ఇచ్చారు, మంచి కుటుంబాన్ని ఇచ్చారు, అన్ని అవకాశాలు ఉన్నాయి నీకు, కానీ నువ్వు కృష్ణుడు వైపు చుట్టలేదనుకో, ఏం చేస్తారు కృష్ణుడు? కృష్ణుడు ఏదో ఒక లోటు, కృష్ణుడు దండిస్తారు 100% దండిస్తారు. నీకు అన్నీ ఉంటేనే నువ్వు నా వైపు చుట్టలేదని చెప్పేసి పీకేస్తారని. కాబట్టి మనము భగవంతుడి విషయం, యాక్చువల్గా భగవంతుడిని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడు ఏం చెయ్యాలి అనుకుంటే అది చేస్తారు. సమయం వచ్చినప్పుడు
సమయానికి అనుకూలంగా మనకి రావాల్సినటువంటి శిక్ష మనకి వచ్చి తీరుతుంది. కృష్ణుడు కాలానికే భయాన్ని కలిగించేటువంటి వాడు, అంటే భయానికే భయాన్ని కలిగించేవాడు కృష్ణుడు. భయ కృష్ణుడిని కృష్ణుడిని చివరికి కాలము కూడా భయపెట్టలేదు, ఎందుకంటే కాలము కూడా కృష్ణుడి యొక్క నియంత్రణలోనే ఉంది. కాబట్టి కాలాన్ని, కాలం అంటే ఎవరికైనా భయం, మనందరికీ భయం కదండి. కాలం అంటే ఏంటి? మృత్యువు. కాలము మనల్ని మృత్యువులా హరించి వేస్తుంది. కాలం అంటే భయపడిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క రోజు గడిచిపోయింది. మనం జనరల్గా అయితే పుట్టినరోజులు గడుపుకొని సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం, కానీ ఒక సంవత్సరం గడిచిపోయిందని మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతులు నొప్పులు వస్తున్నాయి, నడువులు నొప్పులు వస్తున్నాయి, ఒక అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం గడుస్తుంటే అప్పుడు మనం మృత్యు దగ్గరకు వస్తున్నాము అని భయపడతాం. అప్పుడు అప్పుడు సెలబ్రేట్ చేసుకోమని కేక్ కట్ చేసి, నాకు వద్దులే అమ్మా, ఎందుకులే అమ్మా, ఇప్పుడు చాలే అమ్మా, నాకు ఇంకా ఇంకొక సంవత్సరం అయిపోయిందని బాధపడటానికి ఈ సెలబ్రేషను అని అప్పుడు అనుకుంటాం. ఇప్పుడు ఏంటి, మనం యంగ్ లో ఉన్నాం, మనకేమి ఇప్పుడు అంత బాధలు లేవు. కాబట్టి పోయిన సంవత్సరం శరీర స్థితికి ఈ శరీర స్థితి ఇప్పుడున్నటువంటి శరీర స్థితిలోనూ పెద్ద తేడా ఏం మనకు అర్థం కాల. అందుకనే సెలబ్రేషన్లు చేసుకుంటాం. ఎప్పుడైతే పోయిన సంవత్సరం బర్త్డేకి నిలబడి ఉన్నాను, ఈ సంవత్సరం బర్త్డేకి నిలబడలేకపోతున్నాను, వచ్చే సంవత్సరం బర్త్డేకి పడుకోని వాళ్ళు లేవలేనేమో అన్నటువంటి స్థితికి వస్తుంది చూసారా, అప్పుడు సెలబ్రేషన్లు అవుతాయి, అప్పుడు బాధపడటం మొదలవుతాం. అంటే మనం అందరం కూడా కాలానికి భయపడతాం, మృత్యువుకి భయపడతాం. అలాంటిది కృష్ణుడు కొండదు. మృత్యువుకు కూడా మృత్యువు కృష్ణుడు, మృత్యుదేవతను కూడా భయపెట్టగలిగిన వాడు కృష్ణుడు. అందుకనే అలా అని కృష్ణుడు ఇష్టం వచ్చినట్టు చేయరు. మనకి కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకోండి, మన శక్తికి మించినటువంటి శక్తి ప్రదర్శన కనుక మనం చేసేసామంటే మనం మిథ్యాగర్వితులం అయిపోతాం, ఇంకే లేనిది కూడా ఉంది అనుకుంటాం. సో మనమే స్వామిలా ప్రకటించేసుకుంటాం. కానీ కృష్ణుడు అలా చేయరు. ఎవరికి ఎంత అర్హత ఉందో అంత ఇస్తారు, ఎవరికి ఎంత అర్హత లేదో అంత తీసేస్తారు. ఓకే, అంటే మన యొక్క భావానికి అనుగుణంగానే మన భవిష్యత్తు జీవితం అనేటువంటిది కృష్ణుడు మనకి ఇస్తారు. ఎప్పుడైనా ఏదైనా సరే ఒకవేళ తీసేసినా ఇచ్చినా కృష్ణుడు ఎందుకు చేస్తారు అని అంటే, మనం కృష్ణుడికి భక్తులం అవ్వాలి అనుకుని చేస్తారు. కొంతమంది అనొచ్చు, ఎందుకండి, పాపం చేసినటువంటి వాళ్ళకు కూడా అన్ని మంచి జరుగుతున్నాయి, పుణ్యం చేసినటువంటి వాళ్ళకి మంచి జరగట్లేదు అని అంటే, మనం ప్రశ్నించలేము దాన్ని. కృష్ణుడు ఏ ఉద్దేశంతో చేశారు అనేటువంటిది కూడా మనం ప్రశ్నించలేము. వాళ్ళకి మంచి జరిగినా దాని లక్ష్యం వాళ్ళు భక్తులు అవ్వాలనే, మీకు చెడ్డ జరిగినా కానీ దాని లక్ష్యం మీరు భక్తులు అవ్వాలి, మీకు మంచి జరిగినా దాని లక్ష్యం మీరు కృష్ణ భక్తులు అవ్వాలనే, వాళ్ళకి చెడు జరిగినా కానీ దాని లక్ష్యం కూడా వాళ్ళు కృష్ణుడికి భక్తులు అవ్వాలనే. వాళ్ళకి జరిగిన మంచితోటి వాళ్ళు కృష్ణ భక్తులు అవ్వలేదు అని అంటే దానికి మీనింగ్ లేదు. అందుకనే భక్తుడికి ఈ స్థితి తెలుస్తుంది కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా కానీ కృష్ణుడు ఇచ్చినటువంటి వరప్రసాదంగా స్వీకరిస్తారు. అది బాధే కానీ సంతోషమే కానీ సుఖమే కానీ ఏదైనా సరే కృష్ణుడు ఇచ్చినటువంటి వరప్రసాదంగా స్వీకరించి అది కృష్ణుడికే అర్పించేస్తారు. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి. ఒకవేళ మనకున్నటువంటి దానితో మనం గర్వితులమయ్యి కృష్ణ భక్తిని కనుక వదిలేసాము అని అంటే, మనం కృష్ణుడితో దండింపబడడానికి సిద్ధంగా ఉండాలి అనేది. ఓకే, నెక్స్ట్ 8 సత్యవతి మాత. సత్వం మమైశ్వర్యద ప్లుత్తస్య క్షంతుం ప్రభోర్దార్హసి మూఢచేతసో మైవం పునర్భూం మతి శ్రీశ ఐశ్వర్య మదయుతుడనై నీ ప్రభావం నెరగక నీ ఏడ అపరాధము నర్చితిని, ఓ దేవ నన్ను క్షమిపము, నా బుద్ధి మోహగ్రస్తమైనది, కానీ ఇకపై నా చిత్తం ఎన్నడను కలుషితము కాకుండా గాక. భాష్యము: శ్రీకృష్ణ గోవర్ధన పర్వతం నెత్తి ప్రజవాసులను రక్షించను, ఇంకా ఇంద్రుని దండించలేదు, కనుక భగవన్ నియమములన్నీ ధిక్కరించడి సిగ్గు మానిజన్లను దండించడి యమరాజును అంటే యువస్వాని సుతుడు. శ్రీకృష్ణుడు ఏ క్షణమను పిలిపించవచ్చు ఇంద్రుడు భయపడను. ఇంద్రుడు మిగిలిన భీతుడై ఉండి
కేవలం ఆ దేవదైన కరుణచేతనే తాను పవిత్రుడనయ్యానని మిషతో కృష్ణుని క్షమార్పణ వేడుకొను. జగముండి అయినను తనకు కేవలం శిక్షతో బుద్ధి రాదని అతడు భావించు. ఇంద్రుడు ఈ సందర్భమున దీనత్వం చూపినను నిజమునకు అతని హృదయం పూర్తిగా పవిత్రం కాలేదు. శ్రీకృష్ణుడు ఇంద్రరాజ్యం నుండి పారిజాత పుష్పమును తీసుకున్నప్పుడు ఇంద్రుడు తిరిగి ఆ దేవదేవునిపై తీవ్రంగా దాడి చేసినట్టు ఈ స్కందంలో మనం గాచగలం. కనుక మన నిత్య నివాసము కృష్ణధామమునకు వెడలుటకు అభ్యసించవల్లనే గాని దేవతలతో వ్యవహారం పెట్టుకుని రాదు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఐశ్వర్యమదయుతుడైనటువంటి నీ ప్రభావం ఎరుగుక నీయడం అపరాధము చేసి తిని అని ఇంద్రుడు చెప్తున్నాడు. యాక్చువల్గా మనం అందరం దేవతలు 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 అని చెప్పేసి దేవతలు వెనకాల పడుతున్నాము. అలా దేవతలు వెనకాల పడేటువంటి వాళ్ళకి ఇక్కడ గుణపాఠం అన్నమాట. అలాంటి దేవతలే కృష్ణుడు ఈడ అపరాధం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కసారే కాదు, ఇంద్రుడు కృష్ణుడు ఈడ అపరాధం చేయడం ఇది ఒక్కసారే కాదు. కృష్ణుడు పారిజాత పుష్పాన్ని తీసుకురావాలి అని అనుకున్నప్పుడు కూడా ఇంద్రుడు ఎదిరించాడు కృష్ణుడు. ఎందుకంటే వాళ్ళు కూడా మామూలు మనలాంటి వాళ్లే, కాకపోతే కొంచెం ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు, మనకంటే ఎక్కువ అర్హతలు కలిగినట్టు. వాళ్ళు భౌతిక లోకంలోనే ఉన్నారు, మనము భౌతిక లోకంలోనే ఉన్నాం. అది మనకంటే కొన్ని ఎక్కువ సుఖాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకు ఉన్నటువంటి సుఖాలని వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులని మనం చూసేసి వాళ్ళు దేవాది దేవుడితో సమానము, వాళ్లే దేవాది దేవుడు అని మనం ఇంకేం చేస్తాం, పురుష సూక్తాలు కూడా పాడతాం దేవతలకి. ఓకే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటాం, అంటామా మనం? ఎంతమందికి అంటాం మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని? ఎవరు అసలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు? ఎంతమంది దేవతలకి ఈ పదాన్ని వాడతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక? ఎంత అపరాధం అంటే ఆ మాట వినడమే అపరాధం. వేరే దేవతని ఉద్దేశించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటేనే అది పెద్ద అపరాధం, అది విన్నవాడికి కూడా అపరాధం జరుగుతుంది. అవన్నీ విని సాయిబాబా కూడా చెవులు మూసుకుంటారు. మనకు తెలియదు మనం చేస్తున్న తప్పేంటో మనకు తెలియదు. అయ్యో భగవంతుడు పట్టుకొని అనవలసిన మాటలు నన్ను అంటున్నారు ఏంటని చెవులు మూసుకుంటారు ఆయన. ఓకే, ఎప్పుడు సాయిబాబా గాని ఎవరైనా సరే నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. నేను గురువుని అని చెప్పారు. మీరు అందరూ కూడా భగవద్గీతను చదవండి అని చెప్పారు. మిమ్మల్ని అందరూ కూడా భగవద్గీత ఏం చేస్తున్నారు? సాయిబాబా కూడా కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నారు మిమ్మల్ని. సాయిబాబా పారాయణం చేసి చూడండి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది సాయిబాబా కథ. కృష్ణుడి దగ్గరికి పంపించే గురువు ఎందుకు చదవమంటారు? భాగవతం భగవద్గీత చదివితే మీ కృష్ణుడి మీద ప్రేమ వస్తుంది, అప్పుడు కనీసం అప్పుడన్నా మీరు నన్ను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనరు అని ఆయన అంటున్నారు. కానీ మనం మాత్రం మూర్ఖులం అలానే అంటాం. ఓకే, తెలియకుండానే మనము పుణ్యం మూట కట్టుకోకుండా పాపం మూట కట్టుకుంటాం మనకు తెలియకుండానే. కనీసంగా అది చేయకపోయినా స్వర్గానికి వెళ్తామేమో, అలా చేసి స్వర్గానికి కూడా వెళ్ళి అర్హతలు కోల్పోతున్నాము. ఓకే, కనీసంగా ముక్తి అనేది పక్కన పెట్టండి, కనీసం ఉన్నత లోకంలో జన్మించే అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మనము అర్హత లేని వాళ్ళకి భగవంతుని కీర్తించాల్సిన విధంగా కీర్తించేస్తే మనం ఏమైపోతాం? ఆ భగవంతుడు మనకి ఆ లోకాన్ని కూడా ఇవ్వరు. ఓకే, అది పుణ్యం కాదు, అది పాపం. మనం అనుకుంటున్నాం పుణ్యం అనుకుంటున్నాం, పుణ్యం పేరుతో పాపం చేస్తున్నాం అనే విషయమే మనకి తెలియకుండా పోతుంది. ఓకే, సో ఈ విధంగా దేవతలలో ఉన్నటువంటి దోషాలను కూడా ఇక్కడ ఎత్తి చూపిస్తూ అలాంటి దేవతల మాయలో పడకండి అని మనకి ఇక్కడ భాష్యంలో తెలియజేస్తున్నారు మనకి. ఓకే, అంటే ఏంటి, మనకు వార్నింగ్ ఇస్తున్నారు, కలుషితం కాకండి అనేటువంటిది మనకి ఇస్తున్నటువంటి వార్న. మోహగ్రస్తులు అయిపోయి చిత్తముని కలుషితం చేసుకోకండి అనేటువంటిది మనకి ఇస్తున్నటువంటి వార్నింగ్.
సో ఇంద్రుడికి అదే జరిగింది ఇక్కడ. ఆయన బుద్ధి మోహగ్రస్తమైనది, ఆయన చిత్తం కలుషితమైంది, కాబట్టి ఆయన కృష్ణుణ్ణి అవమానించారు, కృష్ణుణ్ణి అపరాధం చేసేశారు. అందుకని ఆయన ఇప్పుడు క్షమించమని కోరుకుంటున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం. మంగ తయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన ప్రణామ్. తవావతారో యమధోక్షజేహ తవావతారో యమధోక్షజేహ భువో భరాణాం గురుభార జన్మనాం భువో భరాణ మురభార జన్మనాః నాం భూపతీనాం అభవాయ విధేవః చమోపతీనాం అభవాయ దేవ భవాయ యుష్మాన్ చరణానువర్తినాం భవాయ యుష్మ చరణానువర్తినాం. హరే కృష్ణ బావున అధోక్ష భూమికి భారమైన వారు ఘోరము ఉపద్రవములను కలిగించి వారు నగు సేనాధిపతులు నశింపజేయుటకే నీవు అవతరింతువు. ఓ దేవ శ్రద్ధతో నీ పాదపద్మములను సేవించి వాడివారులకు శుభము కలుగు రీతిలో అదే సమయం నీ వర్తింతువు. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకం నందు ఒక చక్కని కవితా చమత్కారం వాడబడినది. ఈ జగత్తు నందు శ్రీకృష్ణ అవతరణము అభవము దానవ ప్రవృత్తి కలిగిన సేనాధిపతుల వినాశనము కొరకు అదే సమయాన భవము. ఆ దేవదేవుని పాదపద్మములతో శ్రద్ధతో సేవించి వారి యొక్క అస్తిత్వము ఉన్నతి కొరకు ఉద్దేశింపబడినట్లు చెప్పబడినది. భవ అను పదము చేయించట సూచితమైనటి నిజమైన అస్తిత్వము సచ్చిదానందము. సాధారణ మానవుని రీతిగానే శ్రీకృష్ణుడు కూడా తన అనుమాయులకు వరములు నసగుచు శత్రువులను దండించుచున్నట్లు అల్పజ్ఞుడగు ద్రష్టవు గోచరించను. ఒక విశ్వయుద్ధములో శ్రీకృష్ణుడు శ్రద్ధావీగునులకు దానవులకు విరుద్ధముగా శ్రద్ధావంతులకు దేవతల పక్షమును వహించిన సందర్భంలో ఆ దేవదేవుని గురించి విశేష సందేహము షష్ట స్కందం వెలిపించబడినది. కృష్ణ మాతాజీ వినిపించలా ప్రాధాన్య మాతాజీ చదవండి అక్కడి నుంచి. హరే కృష్ణ ప్రభుజీ. భవ అను పదము చేయించట సూచితమైనటువంటి నిజమైన అస్తిత్వము సచిదానందము. సాధారణ మానవుని రీతిగానే శ్రీకృష్ణుడు కూడా తను అనుయాయులకు వరములు నొసగుతూ శత్రువులను దండించున్నట్లుగా అల్పజ్ఞుడకు ద్రష్టునకు గోచరించును. ఒక విశ్వయుద్ధంలో శ్రీకృష్ణుడు శ్రద్ధావిహీనులకు దానవులకు విరుద్ధముగా శ్రద్ధావంతులకు దేవతల సమక్షమును వహించిన సందర్భంలో ఆ దేవదేవుని గురించిన ఇట్టి విశేష సందేహము షష్ట స్కందమున వెలిబుచ్చబడినది. సకల జీవులకు శ్రీకృష్ణుడు తండ్రి ప్రభు అయి ఉన్నాడనియు, కనుక అతని కర్మలు సకల జీవుల లాభము కొరకు ఉద్దేశింపబడినవనియు ఆ స్కందమున వైష్ణవాచార్యులు స్పష్టంగా వివరించిరి. శ్రీకృష్ణుడు నిజమునకు ఎవ్వరి వినాశనమునకు కారణుడు కాడు. పైగా అతడు భగవన్ నియమములను ధిక్కరించి వారి మూర్ఖమును వినాశకరమును భౌతికమును అగు పద్ధతులను అణిచివేయును. విశ్వమునందు సమృద్ధి సామరస్యము ఆనందము నెలకొనున్నట్లు చేయుటకే ఈ నియమములు సృష్టించబడినవి. వాటిని ఉల్లంఘించుట అన్యాయము ఉత్పాతమే అగును. తన కార్యములను చూచి ఎవరికైనా సందేహము కలిగినప్పటికీ తన్ను దేవదేవుడగు శ్రీకృష్ణుడు భక్తులలోనే జమగట్టును, కాని దానవులలో కాదని ఇంద్రుడు ఊహించను. ఇట్టి సందేహమును గురించి ఇంద్రుడు పూర్తిగా నెరిగి ఉండెను. అందువలన అతడు రాబో శ్లోకం నా శక్తానుసారము భగవంతునకు శరణు దొచ్చుటను మనం గాంచవచ్చు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో భూమికి భారమైనటువంటి వాళ్ళు ఘోరమైన ఉపద్రవాలను కలిగించేటువంటి సేనాపతులను నశింపచేయటకే నీవు అవతరిస్తావు అని చెప్పారు. యాక్చువల్గా కృష్ణుడికి రాజకీయం తెలియదు అని అంటే మూర్ఖులు. ఓకే, రాజకీయంలో కృష్ణుడిని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, భగవంతుడిని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు చూడండి, కురుక్షేత్ర యుద్ధం దైవ స్వభావం కలిగినటువంటి వాళ్ళకి అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళకి మధ్య జరిగింది. అంటే
ఒక్క దుర్యోధనుని మాత్రమే నాశనం చేయాలి అనుకుంటే కృష్ణుడు చాలా ఈజీగా హస్తినాపురంలో శ్రీకృష్ణుడు అక్కడికి శాంతిదూతగా వెళ్ళినప్పుడే టక్కుమని ఒక చిటికేస్తే వేస్తే చచ్చిపోయి ఉండేవాడు. ఓకే, లేదంటే ఆయన చంపడానికి ఆయనకు ఒక సందర్భం అవసరం లేదు, ఒక సిచ్యువేషన్ అవసరం లేదు, ఎప్పుడైనా ఎలా ఆయన చంపేసి ఉండేవాడు. అలా ఆయన చంపితే సమస్త సమాజం మొత్తానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి, ధర్మం పునరుద్ధరించబడాలి. ఒకరిని చంపితే అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది పుట్టుకొస్తారు, గుణపాఠం జరగాలి. అందుకని ఏం చేశారు, దుర్యోధనుడు లాంటి స్వభావం కలిగినటువంటి రాజులు అందరినీ ఒక చోటకి తీసుకొచ్చారు. ఎవరెవరైతే దుర్యోధనుడికి సహకరించారో, ఎవరెవరైతే దుర్యోధనుడికి సపోర్ట్ చేశారో, వాళ్ళందరూ కూడా ఆయన స్వభావం కలిగినటువంటి వాళ్ళు, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి అందరినీ ఒక్కసారి చంపేశారు, చేత్తో ఆయుధం కూడా పట్టుకోకుండా. అది నిజమైనటువంటి రాజకీయం అంటే. ఓకే, ఎవరినైనా అడగండి, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారంటే ఎవరి ఘనత అని. ఎవరి వలన ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవుల వైపు సైన్యం మొత్తం నశించిపోయిందంటే చివరికి చంపిన అర్జునుడు కూడా కృష్ణుడు వల్లనే అని చెప్తాడు, గెలిచిన ధర్మరాజు కూడా కృష్ణుడు వల్లనే చెప్తారు. ఓకే, కృష్ణుడు లేకపోతే ఆ యుద్ధంలో అంతమంది చచ్చేవాళ్ళు కాదు, అంతమందిని చంపేసేంత రాజకీయం కృష్ణుడు చేశారు. అంతకంటే గొప్ప రాజకీయం ఏమంటుందా, అంత పగడ్బందీగా ప్లాండ్గా ఎవరైనా చేయగలరా, అంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలేరు, కేవలం కృష్ణుడు మాత్రమే చేయగలరు. ఎందుకు చేస్తారు అలా, వాళ్ళ వల్ల సమాజానికి నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరినీ ఒక చోటకి చేర్చి ఒక్కసారి చంపేశారు. ఓకే, సో అది అదే కనుక శ్రద్ధతో భగవంతుడి యొక్క పాద పద్మాలను సేవించే వాళ్ళకి శుభం కలిగే విధంగా భగవంతుడే వర్తిస్తాడు. అదే చేశారు కదా పాండవులకి. పాండవులు ఏం చేశారు, నాకు ఏ ఐశ్వర్యం వద్దు, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు ఈ విజయం వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు నువ్వు చాలు అని అన్నారు. సైన్యం లేకపోయినా పర్వాలేదు అన్నారు. అందుకనే కౌరవులకి 11 అక్షోహిణుల సేన ఉంటే పాండవులకి కేవలం 7 అక్షోహిణుల సేనే ఉంది. ఎందుకు, ఎందుకంటే దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, దైవ స్వభావం కలిగినటువంటి వాళ్ళకంటే కూడా ఈ సమాజంలో దుష్టులే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే దుష్టుల మీదనే పోరాటం జరగాలి అని అంటే, దైవ స్వభావం కలిగిన వాళ్ళు శక్తి సరిపోదు, దైవశక్తి అనేటువంటిది బలం అండగా రావాలి. ఓకే, దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడు కనుక అండగా నిలబడకపోతే వాళ్ళు గెలవలేరు, అధర్మం పెచ్చుమీరిపోయి అధర్మమే గెలుస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది, అధర్మమే గెలుస్తుంది, ధర్మం గెలవట్లేదు. ఆ అధర్మాన్ని నాశనం చేయడానికి మళ్ళీ భగవంతుడు అవతరించాలి. భగవంతుడన్న అవతరించాలి, భగవంతుడి భక్తులైనా అవతరించాలి, ఎవరైనా దివ్యమైనటువంటి జన్మ కలిగి ఎవరైనా ఒకళ్ళు అవతరించాలి, వీళ్ళందరినీ కూడా గుణపాఠం తీసుకురావాలి. అందరూ అసురులే ఇక్కడ, అందరూ అసురులైనప్పుడు మరి అందరినీ చంపుకుంటూ పోతారా, అందరినీ చంపితే ఏం మిగులుతుంది, ధర్మాన్ని పునఃస్థాపించడము అని అంటే అధర్మయుతులైన వాళ్ళందరినీ చంపాలి. ఇంతకు ముందు యుగాల్లో ఎవరో కొంతమంది అధర్మయుతులు ఉండి, కొంతమంది ఎక్కువ మంది ధర్మయుతులు ఉండేవాళ్ళు, అందుకనే తక్కువ మంది ఉన్నటువంటి అధర్మయుతుల్ని చంపేసేవాళ్ళు. మరి ఇప్పుడు అధర్మం చేసినటువంటి వాళ్ళందరినీ చంపుకుంటూ పోవాలంటే భూమి మీద ఎవరు మిగలరు, పూర్తిగా ధర్మం చేసే వాళ్ళే ఎంతమంది ఉన్నారు, స్వార్థరహితంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తమ బాధ్యతని కరెక్ట్గా బాధ్యత అనుకుని నిర్వర్తించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్వార్థం లేకుండా, ఎవరూ లేరు. మరి కృష్ణుడు ధర్మ సంస్థాపన చేయాలంటే ఏం చేయాలి, మరి ఇప్పుడు భూమి మీద ఒక్క పురుగు కూడా లేకుండా చంపేసేయాలి, అలా చేయాలా, లేకపోతే మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపాలా. మనల్ని చంపడం అనేటువంటిది సొల్యూషన్ కాదు ఇప్పుడు కలియుగంలో. కృష్ణుడు ఏం చేస్తారు, మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపడానికి ఏం చేస్తున్నారు, కృష్ణుడు చైతన్య మహాప్రభువులు అవతరించారు,
యుగావతారం. కృష్ణ చైతన్య మహాప్రభు ఎవరండి? యుగావతారం, యుగ ధర్మాన్ని రక్షించడానికి. అంటే ఒకే యుగంలో కృష్ణుడు అనేక అవతారాలుగా వస్తారు, కానీ యుగావతారం ఒకటి ఒకటి ఉంది. యుగావతారం ఏం చేస్తుంది? యుగ ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి వస్తారు. ఏమిటి యుగ ధర్మం అంటే, కలియుగానికి యుగ ధర్మం ఏమిటి అని అంటే, హరే కృష్ణ హరినామ సంకీర్తన జప కీర్తనం. ఓకే, ఇది చేస్తే కనుక యుగ ధర్మం ప్రతిష్ఠింపబడినట్టే. అందుకని చైతన్య మహాప్రభువులా అవతరించి మనందరికీ ఒక వెపనిచ్చేశారు, ఆయుధం. ఏంటి ఆయుధం? హరినామం ఇచ్చేసారు. హరినామం అనేటువంటి ఆయుధంతో మనలో ఉన్నటువంటి అసురు స్వభావాన్ని చంపేస్తారు. అసురులను కాదు, శరీరాన్ని కాదు చంపడం, మనలో ఉన్నటువంటి స్వభావాన్ని చంపాలి. ఓకే, అసుర స్వభావాన్ని చంపాలి. అందుకని ఆయన హరినామాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే మనము అలా హరినామాన్ని గనక సేకరించి హరినామానికి గనక ఆశ్రయం పొందాము అని అంటే, అప్పుడు మనము కృష్ణుడి మీద శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళమే అవుతాము. ఆ విధంగా కృష్ణుడు మనకి సహాయం చేయగలడు, మనలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని పోగొట్టగలుగుతాడు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మా కురుక్షేత్ర యుద్ధంలో నారాయణ సేన దుర్యోధన్ వైపు ఉంది కదా ప్రభుజీ, అంటే వాళ్ళు మంచి వాళ్ళే కదా నారాయణ సేన అంటే. నారాయణ సేన మంచి వాళ్ళే, అయితే మరి కృష్ణుడు కావాలా నారాయణ సేన కావాలా అని అడిగినప్పుడు పాండవులు మాకు కృష్ణుడే కావాలని కోరుకున్నారు. అలా కాదు ప్రభుజీ, అంటే వాళ్ళు కూడా చనిపోయారు కదా మొత్తం సై అందరినీ తీసుకెళ్ళిపోయాడు. సో ఆ నారాయణ సేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి వాళ్ళని ఎందుకు అనాలి? మంచి వాళ్ళు అనడానికి ఏం లేదు. అలా అని కృష్ణుడి నిర్ణయం అని కృష్ణుడు నారాయణ సేన ఇస్తానని ప్రామిస్ చేశారు. వాళ్ళందరికీ కృష్ణుడు ముక్తినే ఇస్తారు. నారాయణ సేన అని ఎందుకు పెట్టారండి? నారాయణుడి సేన కాబట్టి, కృష్ణుడి సేన కాబట్టి, భగవంతుడి సేన కాబట్టి, భగవంతుడి సేన కాబట్టి. ఓకే, సో మధుజీ అసురుల వైపు ఉన్నారా ప్రభుజీ? భగవంతుడు సేన అయ్యండి, అసురుల వైపు ఉన్నారు. అసురు వైపు అంటే భగవంతుడు అసురులు చంపడం కోసం అవసరమైతే కొంతమంది మంచి వాళ్ళని కూడా పంపించారు. కృష్ణుడు చూసి నారాయణ సేనకి వాళ్ళ నిర్ణయం ఏం లేదు కదా ప్రభుజీ, కృష్ణుడు ఎటు వెళ్ళమంటే అటు అంతే. అటు వెళ్ళారు, అందుకని కృష్ణుడి సేవకులు వాళ్ళు, కృష్ణుడు సేవకులు కాబట్టి. అంటే కొన్ని కొన్ని సార్లు మాతాజీ అధర్మాన్ని తగ్గించడం కోసం ధర్మయుతులైనటువంటి వాళ్ళు త్యాగాలు చేయాలి. త్యాగం చేయాలి అవును ప్రభుజీ. ఓకే, త్యాగం చేసినప్పుడు అది సాధ్యమవుతుంది, లేదు అని అంటే కష్టం. అందుకని చూస్ చేశారు, కృష్ణుడు నిర్ణయించారు. ఓకే, అయితే కృష్ణుడు ప్రామిస్ చేశారు నేను ఇస్తాను అని, ఎవరు కావాలో ఎవరికి ఏది కోరుకుంటే అది ఇచ్చారు. ఓకే, అయినా అది కృష్ణుడి కళ్ళ ముందు జరిగింది కాబట్టి మాతాజీ, ఎవరు చనిపోయినా కానీ వాళ్ళకి ఏమీ కూడా పనిష్మెంట్ లాగా వెళ్ళలేదు. స్వర్గానికి వెళ్ళారు కొంతమంది, మోక్షానికి వెళ్ళారు కొంతమంది. ఓకే, అర్హతను బట్టి. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం శేషరత్న మాతాజీ. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే. వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. సర్వవ్యాపక పరాత్మక సర్వాత్మక పరమాత్ముడవు దేవదేవుడవునకు నీకు వందనములు. యదువంశపతియగు ఓ శ్రీకృష్ణ నీకు నమస్సులు. హరే కృష్ణ ప్రభు. వాసుదేవ అంటే ఏంటి మీనింగ్? వాసుదేవుడి పుత్రుడు. ఇంకా సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు వాసుదేవుడు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం. ఓకే, సో వసుదేవుడికి పుత్రుడుగా పుట్టక ముందు కూడా శ్రీకృష్ణుడు వాసుదేవుడే. ఓకే మాతాజీ, కృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నారు, వసుదేవుడికి పుత్రుడుగా పుట్టక ముందు కూడా కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు వసుదేవుడు కాదా, అప్పుడు వాసుదేవుడు కాదా అంటే అప్పుడు కూడా వాసుదేవుడే. ఓకే, యాక్చువల్గా సత్యయుగంలో ఉన్నప్పుడే భక్తులు కృష్ణుడిని ప్రార్థన చేశారు, వాసుదేవ వాసుదేవ అని.
ద్వాపరయుగంలో కృష్ణుడు వాసుదేవుడికి పుత్రుడిగా వచ్చారు. ఎలా చేశారు అంటే కృష్ణుడు వాసుదేవుడే అంతకు ముందు కూడా, ఎందుకంటే సర్వవ్యాపకుడు కాబట్టి. సర్వవ్యాపక శక్తి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడిదే. ఎవరు ఆ సర్వవ్యాపక శక్తి అంటే ఎవరు సర్వవ్యాపకుడు? కృష్ణ భగవానుడు విష్ణువు. సర్వవ్యాపక శక్తి అంటే కృష్ణుడి యొక్క సర్వవ్యాపక శక్తి ఏమిటి అంటే విష్ణువు. ఓకే, సో అందుకని ఆయన వాసుదేవుడు. పరమాత్ముడు, ఓకే, పరమాత్ముడు అంటే ఆయన కూడా అంతటా ఉన్నటువంటి వాడే. ప్రతి అణువులోనూ ప్రతి పరమాణువులోనూ కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. దేవదేవుడు అయినటువంటి నీకు వందనములు. యదువంశపతి యగు ఓ శ్రీకృష్ణ నీకు నమస్సులు. యదువంశంలో పుట్టారు కాబట్టి యదువంశాన్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చారు కాబట్టి యదువంశం యొక్క పతివి అని అంటారు. అంటే యదువంశపతి అంటే ఏంటి? యదువంశానికి రక్షకుడివి అని అంటారు. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురుమ స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే. స్వచ్ఛందోపాత్త దేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే. సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. భక్తుల ఇచ్ఛానుసారము దివ్యముగు దేహములను ధరించు వానికి విశుద్ధ జ్ఞానమయ స్వరూపునికి తానే సర్వమైన వానికి సమస్తమునకు బీజమైన వానికి సర్వభూతాత్మునికి నా వందనములు. భాష్యము: భగవానుడు నిరాకారుడైనను భౌతిక రూపధారణము గావించినను ఈ పదము యొక్క మొదటి పదం పాదము నుండి ఎంత మాత్రము అర్థము చెప్పజాలము. భగవానుడు తాను ఇచ్ఛానుసారము లేదా భక్తుల ఇచ్ఛానుసారము స్వచ్ఛంద వివిధ రూపములను ధరించునని ఇచ్చట సృష్టముగా చెప్పబడినది. నిరాకార భగవంతుడు తన భక్తుల యొక్క వ్యక్తిగత కోరికలను అనుసరించి వర్తింపజాలడు. అట్లే అతడు కోరికలను కలిగి ఉండజాలడు. ఏలయన కోరిక అనునది రూపధారి యొక్క లక్షణము కనుక భగవంతుడు తన కోరికను అనుసరించి నానా రకములకు రూపధారములు కావించుట అతడు నిత్య పురుషుడనియు తన నిత్య స్వభావమును వ్యక్తపరుచుటకు వివిధ దివ్య తేజ దివ్య రూపములను ప్రకటించుననియు సూచించును. విశుద్ధ జ్ఞానమూర్తియే అను పదము అత్యంత ప్రధానమైనది. మూర్తి అనగా శ్రీ విగ్రహము. భగవంతుని రూపము పూర్తిగా విశుద్ధ జ్ఞానమయమని విశేషముగా ఇచ్చట చెప్పబడినది. చైతన్యమనున్నది ప్రధానమగు ఆధ్యాత్మిక తత్వము అది భౌతిక తత్వముల కన్నను సూక్ష్మము మనోబుద్ధి అహంకారముల కన్నను భిన్నమైనది. మనోబుద్ధి అహంకారములు కేవలం విశుద్ధ చైతన్యమును కప్పెడి అచ్చాదనములు వంటివి. భగవంతుని రూపము విశుద్ధ చైతన్యమును చైతన్యమయము కనుక రక్త మాంసాదులు సంచి అయిన భౌతిక దేహమని ఏమాత్రము ఊహింపజాలము. చివరి రెండు పద్యములలో సర్వ అను పదమునకు కవిత్వ బలము ఒసగబడినది. భగవంతుడే సర్వస్వము, ఎల్లరకు బీజము, ప్రతి ప్రాణికి పరమాత్ముడు అంటే అతడే కనుక ఇంద్రునితో కలిసి మనమందరము దేవదేవుడు శ్రీకృష్ణునికి నమస్కరించదముగాక. హరే కృష్ణ. సో ఈ శ్లోకం ద్వారా ఇంద్రుడు చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి అనేక అవతారాలకి మూల ఆధారమైనటువంటి ఎవరు అని అంటే కృష్ణుడు. ఓకే, అంటే కృష్ణుడు ఒక అవతారి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు అవతరిస్తారు కృష్ణుడు? భక్తుల రక్షణ కోసం అవతరిస్తారు, ధర్మాన్ని స్థాపించడం కోసం అవతరిస్తారు. అయితే ఒక్కసారి అవతరిస్తున్నారా? ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నారు. ప్రతి యుగంలోనూ కృష్ణుడు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? వివిధ రూపాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సర్వవ్యాపకమైనటువంటి నిరాకార బ్రహ్మం నుంచి వస్తున్నాయి రూపాలన్నీ. అలా అనుకుంటే తప్పు, దాన్ని ఖండిస్తుంది ఈ శ్లోకం. అందుకని ఇంద్రుడు చెప్తున్నాడు,
ఈ రూపాలన్నిటిగా నువ్వే వస్తున్నావు అని. అది నిరాకారం బ్రహ్మమే ఈ రూపాల్లో వస్తుంది అనుకోండి. మామూలుగా అయితే రూపము అనేటువంటిది నిరాకారం నుంచి వస్తుంది అని చెప్తారు మాయావాదులు. రూపముకి మూలము నిరాకారము అని చెప్తారు. మరి భగవంతుడు రూపం, అది కూడా నిరాకార బ్రహ్మం. ఎలా వస్తుంది మరి భగవంతుడి రూపానికి మన రూపానికి తేడా ఏంటి? మనము నిరాకార బ్రహ్మం నుంచే వచ్చి భగవంతుడు నిరాకార బ్రహ్మం నుంచే వస్తే మరి మన రూపానికి భగవంతుడి రూపానికి తేడా ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, నిరాకార బ్రహ్మంలో సత్వగుణం కలిసినప్పుడు భగవంతుడు రూపం వస్తుంది, నిరాకార బ్రహ్మంలో రజస్తమో గుణాలు కలిసినప్పుడు మనం వస్తాం, మనది భౌతిక శరీరం అవుతుంది, కృష్ణుడిది సత్వగుణ శరీరం అవుతుంది. అసలు యాక్చువల్గా కృష్ణుడి మీద సత్వగుణ ప్రభావమే లేదు, సత్వగుణం కలిసిపోయిందా కృష్ణుడు? కృష్ణుడు శుద్ధ సత్వంలో ఉన్నారు, గుణాతీతుడు. గుణాతీతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే ఇతర భగవంతుడి యొక్క అవతారాలు ఎవరైనా సరే గుణాతీతము అని ఒక పక్క చెప్తూ ఇంకొక పక్క గుణాల కలయికతో వస్తున్నారు అని. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. గుణాతీతుడైనటువంటి భగవానుడు గుణాల కలయికతో రావడం ఏంటి రూపాన్ని తీసుకొని? వాళ్ళు చెప్పే సిద్ధాంతము చాలా విరుద్ధంగా, వాళ్ళు చెప్పేటువంటి మాటలకి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, భగవంతుడే స్వయంగా ఆధ్యాత్మిక రూపంతో ఈ భౌతిక విశ్వంలోకి అవతరిస్తారు. అనేక యుగాలలో అనేక రూపాలుగా వచ్చినప్పటికీ నిరాకారం నుంచి వచ్చినటువంటి కావు ఇవన్నీ. ఓకే, స్వయంగా భగవానుడే విశుద్ధ సత్వంలో ఉన్నటువంటి భగవానుడు, విశుద్ధ సత్వం. ఓకే, అంతేకాని మనము గుణాలను ఆపాదించాము అని అంటే కనుక మనము చాలా తప్పు చేస్తున్నటువంటి వాళ్ళము. ఓకే, నెక్స్ట్. సో ఆయన శ్రీకృష్ణుడికి నమస్సులు తెలియచేస్తున్నారు. సో ఇంద్రుడితో పాటు మనం అందరం కూడా నమస్కారం తెలియచేయాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12-13 రెండు శ్లోకాలు చదివి ఆపుతాం మాతాజీ. నెక్స్ట్ గౌరీ మాతాజీ. మయేధం భగవాన్ గోష్టాం ఆశాయాసార వాయుభిః. మయేధం భగవాన్ గోష్టాన్ ఆశాయాసార వాయుభిః. చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా. చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. దేవా, నా యజ్ఞము నివారింపబడినప్పుడు గర్వంచే నేను మిక్కిలి వృద్ధుడనై ప్రచండముకు గాలి వానచే గోకులమును నశింపచేయుటకు యత్నించి తిని. ధన్యవాదాలు ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, నువ్వు నా యజ్ఞాన్ని నివారించావు, నేను గర్వంతో నేనేం చేశాను, కోపాన్ని ప్రదర్శించాను. ఆ కోపంతో గాలి వాన ఇచ్చి గోకులాన్ని మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేశాను అని చెప్పినాడు. ఆయన చేసిన తప్పును ఆయన తెలుసుకున్నాడు. తప్పుడు తెలుసుకోవడం అనేటువంటిది చాలా గొప్పతనం. తప్పుడు తెలుసుకొని క్షమాపణ చెప్పాలి. తప్పును తెలుసుకున్న తర్వాత కూడా నేను తప్పు చేయలేదు అని బుకాయించడం అనేది భగవంతుడు క్షమించరు. భగవంతుడు దృష్టిలో అయినా క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే మనల్ని చివరికి భగవంతుడికే కోపం కలిగేలాగా మనం ప్రవర్తించినట్లు అవుతుంది. ఓకే, సో ఇంద్రుడు తను చేసినటువంటి తప్పు ఏమిటి అనేటువంటి దాన్ని ఆయనే ప్రకటించేస్తున్నాడు. ఓకే, నువ్వు నా యజ్ఞాన్ని ఆపావు కాబట్టి నాకు నీ మీద కోపం వచ్చి గర్వితుడినైపోయి నేను గోకులాన్ని నశింపచేయడానికి ప్రయత్నం చేశాను. నెక్స్ట్ మంజులత మాతది. త్వయేషానుగృహీతోస్మి ద్వస్తస్తంభో ప్రుదోధ్యమః. త్వయేషానుగృహీతోస్మి ద్వస్తస్తంభో వృధోధ్యమః. ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. హరే కృష్ణ ప్రభుజీ. దేవా, నా గర్వము ననచి అనగా బృందావనమును శిక్షించవలెనడి నా యత్నమును వ్యర్థమునర్చి నీవు నా ఎడ కరుణ చూపితివి. కనుక దేవదేవుడవు గురుడవు పరమాత్ముడవు నీకు నీ ఆశ్రయమున ఇప్పుడు చేరితిని. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంద్రుడు రియలైజ్ అయిపోయాడు, ఒకవేళ నువ్వు నన్ను శిక్షించకపోతే నేను ఎంత పాపం చేసి ఉండేవాడు అని ఆయనే ఫీల్ అవుతున్నాడు. నువ్వు నన్ను శిక్షించి మంచి పని చేశావు అని కృష్ణుడిని పొగుడుతున్నాడు. ఓకే, నువ్వు శిక్షించకపోయి ఉన్నట్లయితే కనుక బృందావనాన్ని నాశనం చేసి ఉండేవాడిని నేను, బృందావనం మొత్తం సర్వనాశనానికి కారణం అయిపోయి ఉండేవాడిని నేను, అది మహాపాపం అయి ఉండేది.
ఓకే, నువ్వు నా మీద కరుణ చూపించి నన్ను శిక్షించావు. సో నువ్వు చేసినటువంటి, నువ్వు ఇచ్చినటువంటి శిక్ష నాకు మంచి జరిగింది అని చెప్తున్నారు. అందుకనే నేను నిన్ను ఆశ్రయం పొందే స్థితికి వచ్చాను. ఒకవేళ నువ్వు నన్ను శిక్షించకపోతే నేను నిన్ను ఆశ్రయం పొంది ఉండేవాడిని కాదు, శిక్షించి మంచి పని చేసావు, నేను ఇప్పుడు నీకు ఆశ్రయం పొందాను అని తను తన స్థుతిలో శ్రీకృష్ణ భగవానికి క్షమాపణ చెప్తూ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక భగవంతుడు ఏం మాట్లాడతారు? భగవంతుడు క్షమిస్తారా? భగవంతుడు క్షమించరా? ఒకవేళ క్షమిస్తే ఎలా వదిలేస్తారు? క్షమించకపోతే ఆయన ఏ విధంగా శిక్షించారు అనేటువంటిది మనం నెక్స్ట్ శ్లోకాల నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ.